డబ్బులు సంపాదించాలన్న బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలని సినిమా కన్నా వేరే బిజినెస్లు గెల్లుంటే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించేవాళ్ళు ఏమో. బట్ ఈ పేరు, ఈ అభిమానం రాదు. చిరంజీవి గారితో సినిమా తీయడం కుదరదు, రాజమౌళి గారి సినిమాలో ఉండడం కుదరదు, కొరటాల గారి సినిమాలో ఒక నటుడిగా నేను చేయడం కుదరదు. ఇది కేవలం నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఇది ఒక నాన్ కరప్ట్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో ఏదైనా ఉంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. దీంట్లో కేవలం ప్యాషన్తో ఉన్న వాళ్ళే రాగలరు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు, మీలాంటి అభిమానులు ఉన్నందుకు నాకు చాలా గర్వపడుతున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్పినానంటే, నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సంపాదించుండని ఎందుకు చెప్పానంటే, ఏ ఫీల్డ్లోకి వెళ్ళలేను, ఎందుకంటే సరిగ్గా మీలాగే కొంత కుర్రోళ్ళలాగా బాగా చదువుకోలేదు. సో మా ఆచార్యులకి, స్కూల్లో ఉన్న ఆచార్యులకి చాలా దూరంగా ఉన్నాను. బట్ ఇంట్లో ఉన్న మా ఆచార్య నాకు చాలా నేర్పించారు. నిజమే రాజమౌళి గారు చెప్పింది, ప్రత్యేకంగా ఆయన నన్ను కూర్చోబెట్టి ఎప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, చిన్నప్పుడు అవేం చేయలేదు. మర్యాదగా ఉండు, పెద్దలు వచ్చినప్పుడు మాత్రం అది నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే రాఘవేంద్ర గారు ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఆ కాలుకి దండం పెట్టేది నేర్పేవారు. అలాగే ఒక బ్యాడ్ సినిమా, ఒక ఫ్లాప్ సినిమా వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నాను, ఇప్పుడు సినిమా ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ చెప్తారు ఎలా, ఎందుకు ఇలా చేసు, అలా చేస్తుండొచ్చు అని. ఏ ఒక్కరోజు ఏ ఒక్క సినిమా, బ్యాడ్ సినిమా అయినా గుడ్ సినిమా అయినా, గుడ్ సినిమా అయితే ఖచ్చితంగా పొగిడేవారు చాలా. నాతోనే కాదు, నాకు తెలియకుండా చాలా వ్యక్తులతో నా గురించి మాట్లాడేవారు. ఇలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ఒక ఫాదర్కి నేను పుట్టడం అనేది ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. నిజం రాజమౌళి గారు, మీరు చెప్పింది 100% నిజం. ఒక చెడు చెప్పినప్పుడు కూడా ఆయన స్వీట్ కోటింగ్తో చెప్తారు. ఒక నిజమైన ఆచార్య ఎవరైనా వాళ్ళు పాటిస్తూ చిత్తశుద్ధితో వెళ్తూ ఉంటే వెనకాల ఉన్న స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి ఒక ఆచార్య ఆయన. ఆయన ఎక్కువ మాట్లాడకుండా అవన్నీ ఆయనే చేస్తూ ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ దృష్టి వాళ్ళ మీదకు వెళ్ళి అది నేర్చుకోవడం జరిగింది తప్ప ఆయన ప్రత్యేకంగా ఎప్పుడు క్లాసులు పెట్టలా. అలాంటి ఆచార్య మీ అందరికీ ఉండరు అని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నాను, బికాజ్ ఆయనతో గడిపిన క్షణాలు మామూలుగా చిన్నప్పుడు ఇప్పుడు కూడా పొద్దున ఆయన షూటింగ్కి వెళ్తే ఈవినింగ్ కలుస్తాను. బట్ ఇక్కడ 20 రోజులు ఒకటే కాటేజ్లో, 2-బెడ్రూమ్ కాటేజ్లో ఆయన అటు నేను ఇటు పొద్దున ఎక్సర్సైజ్ కలిసి వెళ్ళేవాళ్ళం, ఇద్దరు రెడీ అవ్వడానికి కలిసి వెళ్ళేవాళ్ళం, ఇద్దరు మేకప్ చేసుకోవడానికి అటు ఇటు కూర్చునేవాళ్ళం, ఆయన్ని డ్రైవ్ తీసుకెళ్తూ షూటింగ్కి వెళ్ళేవాళ్ళం, తిరిగి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి బోన్ చేసి శివగారితో మళ్ళీ పడుకుని ఇలా 20 రోజులు మేము చేసింది. నాకు నిజంగా ఆ రోజు దాని వాల్యూ తెలియదు, కానీ పోను నాకు తెలుస్తుంది. 13 సంవత్సరాలు అయినా నేను వచ్చిన తర్వాత ఆయనతో సినిమా ఇలాగా ఇలాంటి సందర్భాలు నాకు కలగడానికి 13 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఎప్పుడు కలుగుద్దో నాకు తెలియదు, అది ఆలోచిస్తేనే భయంగా ఉంది. సో ప్రతి క్షణం నేను ఆయనతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో పెట్టుకుంటాను, నేను ఎప్పుడు మర్చిపోను. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలని నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే ఇది చాలు నాకు నా జీవితానికి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఇది నాకు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అంతే అబ్బాయిలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీవాన్, లవ్ యూ ఆల్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. 29th April